మన ప్రభువును రక్షకుడు విమోచకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దైవ గ్రంథములో నుండి మనం యాకోబు పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు నేటి మన వాక్య ధ్యాన భాగం. మీలో ఎవరికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయువాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, నాకు జ్ఞానము ఉంది అని అనుకోనగలిగిన వాడెవడు? మనమందరము జ్ఞానము లేని వారమే. పరిసరాల జ్ఞానం అవసరం, ప్రపంచ జ్ఞానం అవసరం, వస్తు జ్ఞానం అవసరం, సంసారమును గురించిన జ్ఞానం అవసరం. జ్ఞానముతో కాపురం చేయండి అని దేవుని వాక్యం చెబుతుంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కనుక మొత్తానికి ప్రపంచం అంతా కూడా జ్ఞానం అవసరమైన ప్రపంచమై ఉన్నదిగా మనకు కనిపిస్తుంది. దేవుని పిల్లలు ఈ భూ సంబంధమైన విషయాలలో జ్ఞానము కలిగిన వారై ఉండాలి. దైవ సంబంధమైన జ్ఞానం, అది పైనుండి వచ్చు జ్ఞానం, లోక సంబంధమైనది కాదు అనే విషయాన్ని గ్రహిద్దాం. వీటన్నిటికంటే మించి దేవుని గురించిన జ్ఞానం అవసరం. ఎందుకంటే ఈ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానం విషయం అలా ఉంచండి, అది మనకు ఉన్నా లేకపోయినా అంత నష్టమేమీ లేదు. కానీ దేవుని గురించిన జ్ఞానం మాత్రం అవసరం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుని గురించిన జ్ఞానం దేశమందు లేదు. ఆయన దేవుని గురించిన జ్ఞానం మనకు కలుగునట్లుగా మనకు తన గ్రంథమును ఇచ్చాడు. రెండవదిగా, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఎవరియందు ఉన్నవో, ఎవరియందు గుప్తమై ఉన్నవో ఆ ప్రభువును ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం. ప్రియులారా, జ్ఞానమవసరం. ప్రతి రంగములో జ్ఞానమవసరం. భూమి మీద బ్రతుకుతున్నాం, జ్ఞానమవసరమే. పావురాల వలె నిష్కపటంగాను, పాముల వలె యుక్తంగాను, వివేకంగాను ప్రవర్తించాలి. అందుకాను జ్ఞానం అవసరం. అనేక పర్యాయములు దేవుని పిల్లలు జ్ఞానము లేక చిక్కులబడుతున్నారు. కొందరికి భక్తి జ్ఞానం, దైవ జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది, కానీ ప్రపంచ జ్ఞానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. జ్ఞానం అంటే కుయుక్తి కాదు, మళ్ళీ జ్ఞానం అంటే వివేకం, వివేకంగా ప్రవర్తించడం అవసరం. దైవ సంబంధమైనటువంటి జ్ఞానము మనకు అవసరమే, కానీ అదే సమయమునందు లోకంలో బ్రతుకుచున్నాం కాబట్టి లోకాన్ని గురించిన అవగాహన అవసరమై ఉన్నదని గుర్తుంచుకుందాం ప్రియులారా. కొందరు జ్ఞానము లేక ప్రవర్తించి దేవుని మీద నింద వేయటం ప్రారంభం చేస్తారు. దేవుడా, నిన్ను నమ్ముకున్నాం, ఇట్లా జరిగిందేమిటి అని. ఆయన నమ్ముకున్నందుకు జరగలేదు అట్లా, జ్ఞానంతో ప్రవర్తించినందుకు అట్లా జరిగింది. కనుక నీ నష్టానికి దేవుణ్ణి దూషించకు, నీ అవివేక కార్యానికి దేవుణ్ణి నిందించకు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే అటు దేవుణ్ణి అడగవలను, అతడు దేవుణ్ణి అడగవలను. ఎంత మంచి మాట! ఎస్, కొదువ కలిగిన వారమే, జ్ఞానం కొదువ కలిగిన వారమే. అయితే పరిష్కారం ఉంది ఇక్కడ. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. జ్ఞానం కొదువగా ఉందా? పుస్తకాలను చదవండి. జ్ఞానం కొదువగా ఉందా? లైబ్రరీకి వెళ్ళండి. జ్ఞానం కొదువగా ఉందా? గురువు దగ్గరికి వెళ్ళండి. ఇది ప్రపంచం నేర్పించేటువంటి బోధ.
దానికంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటనగా దేవుణ్ణి అడుగుట. దేవుణ్ణి అడుగుట. అతడు దేవుణ్ణి అడగవలెను. కొదువ కలిగిన వాడు దేవుణ్ణి అడగవలెను. ఇది మొదటి మాటండి. రెండవ మాటను కూడా గుర్తు చేస్తాను. 5వ అధ్యాయము 13వ వచనం. ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎంత మంచి మాట. జ్ఞానము లేనివాడు దేవుని అడగవలెను, జ్ఞానము కొదువగా ఉన్నవాడు దేవుని అడగవలెను, అదే సమయమునందు శ్రమ కలిగిన వాడు దేవునికి ప్రార్థన చేయవలెను. దీనిని బట్టి మనం చూడగా ఇది వ్యక్తిగతమైన బాధ్యతగా కనిపిస్తూ ఉంది. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగతమైన బాధ్యత. నాకు జ్ఞానం తక్కువగా ఉందండి, మీరు ప్రార్థన చేయండి. నాకు ఆరోగ్యం సరిగా లేదండి, మీరు ప్రార్థన చేయండి. అది కాదు మొదటి విషయం. మొదట దేవుణ్ణి అడగవలెను. ఎవరికి బాధ కలిగితే వారు దేవుణ్ణి అడగవలెను, ఎవరికి జ్ఞానం తక్కువైతే వారు దేవుణ్ణి అడగవలెను. ఇది క్రమం, వాక్య క్రమం. అడగవలను అనే ఈ మాట ఎలాగుంది అనంటే, ఇక నామోషేమి లేకుండా, సిగ్గుపడవలసిన అక్కర లేకుండా అడుక్కోవలసిందే. ఆయనను అడుక్కోవలసిందే. దేవా నాకు సహాయించి అని అడుక్కోవలసింది. వీధుల్లో తనకు ధనము కొరత కలిగిన వాడు కలిగిన వాడిని అడిగినట్లుగా జ్ఞానము కొరత కలిగిన మనము దేవుణ్ణి అడగాలి. అయ్యా నాకు జ్ఞానము దయచేయి, జ్ఞానము దయచేయి, కుటుంబ జ్ఞానము దయచేయి, పరిసరాల జ్ఞానము దయచేయి, వ్యక్తులతో వ్యవహరించే విషయంలో జ్ఞానము దయచేయి, ఉద్యోగ సంబంధమైన జ్ఞానము దయచేయి, నా పనికి సంబంధించిన జ్ఞానము నాకు దయచేయి, భక్తి విషయంలో నిన్ను గూర్చిన జ్ఞానము నాకు దయచేయి. ఇదే మనము దేవుణ్ణి అడగవలసినటువంటి విషయం. మీలో ఎవరికైనా కొదవగా ఉన్నాడల జ్ఞానం, అతడు దేవుణ్ణి అడగవలేను, దేవుణ్ణి అడగవలేను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఇది వాగ్దానం కదా. నన్ను అడగండి నేను మీకు ఇస్తాను, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును అనే మాటను మనం ఎరుగుదాం. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మండి. ఎంత మంచి మాట. ఇది ఆయన మనకిచ్చిన వాగ్దానం. ఆయనను అడగవలెను, ఆయనను అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడదు. అడిగిన వానికి ఆయన అనుగ్రహిస్తాడు, అడగని వాడు ఏమీ పొందలేడు. ప్రియులారా, మన పరిస్థితి ఏదైనా సరే, మన కొరత ఏదైనా సరే, తీర్చగలిగిన దేవుణ్ణి మనం అడగాలనే విషయం దైవ గ్రంథం మనకు బహు స్పష్టంగా సెలవిస్తుంది అనే సంగతిని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరు అడగండి అది మీకు ఇవ్వబడుతుంది అని. ఆయన ఎవనిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయు దేవుడు. ఆయన ఎవనిని గద్దించక, ఆయనకు పక్షపాతం లేదు, అందరికీ ధారాళంగా దయచేయవాడు. అడిగిన వారికి ఆయన ధారాళంగా దయచేస్తాడు. మీరు అడగండి. ఈ విధంగా దేవుని వాక్యం చెబుతుందంటే మనం ఇంకా జ్ఞానం లేక బ్రతుకుతున్నాం అంటే అది సంపూర్ణంగా మన పొరపాటే అని ఒప్పుకోవాలి. ఎందుకంటే అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ అడిగే రీతిలో, అడగవలసిన విధంగా మనం అడగని చేత, అడగనందువలన మనమే జ్ఞానహీనులంగా బ్రతుకుతున్నాం. కనుక ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయు దేవుడు. ఎక్కడో ఒక చోట ఈ మాట వినిపిస్తూ ఉంది. తిమోతికి పౌలు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో మనం సుఖంగా అనుభవించడానికి మనకు సమస్తమును ధారాళంగా దయచేయు దేవునికి అనే మాట అక్కడ వ్రాయబడింది. ధారాళముగా దయచేయువాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధారాళంగా దయచేయువాడా? అడిగితే ధారాళంగా ఇస్తాడా? అవును. ఎవరైనా మనల్ని అడిగితే ధారాళంగా మనం ఇవ్వలేం, కానీ ఆయన మాత్రం అడిగే ప్రతివానికి ధారాళంగా దయచేస్తాడట. ఎంత మంచి మాట అండి.
ఎంత ఆదరణకరమైన మాట. అడగదాం, ఆయన అడగదాం. ఆయన తనకు మనకు వ్యక్తిగత బంధం కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు. అందుకే కదా అడగమని చెబుతున్నాడు ఆయన. అడిగించమని చెప్పట్లేదు, అడగమని చెబుతున్నాడు. మీరే అడగండి బాబు, ఇదే అని చెప్పే మాట. ఇంకొక మాట చెప్పాలంటే అడిగించకండి, మీరు అడగండి అని అంటున్నాడు ఆయన. మనమేమో అడిగించడంలో బాగా ఇష్టపడేవాళ్ళం, ఆయన మాత్రం అడగండి బాబు అడిగించకండి అని ఆయన అంటున్నాడు. తరువాతి మాటను చూద్దాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవునికి మనకు మధ్య సంబంధాన్ని కలిపేటువంటి ఒక విషయం, ప్రాముఖ్యమైన సంగతి విశ్వాసం. మనం ఆయనను విశ్వాసముతో అడగవలెను, మనము ఆయనను విశ్వసించవలెను. ప్రభు అని, రక్షకుడని నోటితో ఒప్పుకొనవలెను. మనం ఆయనను విశ్వసించాలి. అంత మాత్రమే కాదు, మనం అడుగు ప్రతి దానిని తన చిత్తంలో ఆయన మనకు దయచేస్తాడని మనము విశ్వసించాలి. అడుగువాడు సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఇక్కడ సందేహం, విశ్వాసం అనే రెండు మాటలు కనిపిస్తాయి. సందేహం, విశ్వాసం, ఈ రెండిటికి పసకదు. కాబట్టి సందేహాన్ని తొలగించి విశ్వాసముతో అడగవలెను. ఆ తర్వాతి మాట ఇలాగున చెప్పబడింది. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. సందేహము ఒకదాంతో పోల్చబడింది, సముద్ర తరంగములతో సందేహం పోల్చబడింది. విశ్వాసం దేంతో పోల్చబడలేదు సుమ? ఇక్కడ సందేహం మాత్రం సముద్ర తరంగములతో పోల్చబడింది. అంటే ఏమిటి అనగా, సముద్ర తరంగము నిలకడలేనటువంటిది. కొంతసేపు ఎత్తుగాను, ఆ తర్వాత తగ్గుగాను కనిపిస్తుంది. అలాగే సందేహించబడివాడు కొన్నిసార్లు ఎంతో భక్తి కలిగిన వారి వలె ఉన్నతంగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా తిరిగి అణగిపోయిన వాడిగా కనిపిస్తాడు. కొన్నిసార్లు ఎగసిపడతాడు, కొన్నిసార్లు సమసిపోతాడు. అలలలాగా సముద్ర తరంగము వలె, కొన్నిసార్లు ఎత్తుగా, ఆ తర్వాత వెంటనే తగ్గుగా, తక్కువగా. సముద్ర తరంగం నిలకడలేనటువంటిది. సందేహించువాడు నిలకడలేనివాడు. ఇక్కడికి వెళ్తే బాగుంటుందా, అక్కడికి వెళ్తే బాగుంటుందా, ఈ సంఘానికి వెళ్తే బాగుంటుందా, ఆ సంఘానికి వెళ్తే బాగుంటుందా, నిలకడలేనివాడు. సందేహించువాడు నిలకడలేనివాడు. సందేహించువాడికి ఏమి దొరకదు? ప్రభువు చెప్పిన వాటిది, ఏది దొరకదు. సందేహించువాడు గాలి చేత రేపబడు, తన స్వాధీనంలో ఉండడు. సందేహించువాడు అలల వలె ఉంటాడు, అలలు గాలికి. అర్థమైంది ఈ మాట? సందేహించువాడు దేనితో సమానుడంటే సముద్ర తరంగములతో సమానుడని చెప్తున్నాడు యాకోబు. ఎందుకనగా, సముద్ర తరంగం గాలి చేత రేపబడినటువంటిది. సముద్ర తరంగం గాలి చేత రేపబడినటువంటిది అంటే తన స్వాధీనంలో ఉండదు అది. సందేహించువాడు తన స్వాధీనమును కోల్పోయిన వాడని అర్థం. సందేహించువాడు తన స్వాధీనాన్ని కోల్పోయాడు. నిజమే, ఎవడేం చెప్తే అది నమ్ముతాడు అన్నమాట. ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళంటే ఆ మాట నమ్ముతాడు, అక్కడ కాదు అక్కడికి వెళ్ళంటే ఆ మాట నమ్ముతాడు. విశ్వాసమందు స్థిరత కలిగిన వాడు ఎవరి మాట నమ్మడు, సందేహించువాడు మాత్రమే అందరి మాట నమ్ముతాడు. కనుక సందేహించకండి అన్నటువంటిది దేవుని ఆజ్ఞ. అతడు సముద్ర తరంగములను పోలి ఉండును. తర్వాత గాలి ఎక్కువైన సముద్ర తరంగాలు నష్టాన్ని కలిగిస్తాయి, అలల తాకిడికి, తీరము కోతకు గురి అవుతుంటుంది. అలల తాకిడికి తీర గ్రామాలు మునిగిపోతూ ఉంటాయి, అలల తాకిడి నష్టాన్ని కలిగిస్తూ ఉంది. సందేహించువాడు నష్టపరచుతాడు, నష్టపోతాడు. అందుకే సందేహించకండి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఏమండి, అసలు భక్తి జీవితము ప్రారంభం కావలసిందే విశ్వాసంతో, సందేహంతో కాదు.
భక్తి జీవితం ప్రారంభం కావాల్సింది త్యాగంతో, స్వార్థంతో కాదు. భక్తి జీవితం ప్రారంభం కావాల్సింది దేవుని కోసమే, దేవుని వలన కాదు. దేవుని కొరకు తాము అర్పించబడటానికి, తమ్మును దేవుడు వాడుకోవడానికి, తాము దేవుణ్ణి వాడుకోవడానికి కాదు. కనుకనే దేవుని వాక్యం మనకి సంగతిని బహు స్పష్టంగా సెలవిస్తుంది. అడగండి, అనుమానంతో అడగకండి. అసలు అనుమానంతో ఉండకండి విశ్వాస జీవితంలో. అనుమానం నిష్ఫలమైనటువంటిది, నిష్ప్రయోజనం. భక్తి జీవితంలో అనుమానం పనికిరాదు. ఇది దైవగ్రంథం చెప్తున్నటువంటి సాక్ష్యం. ప్రియులారా, 7వ వచనం, అట్టి మనుషుడు ద్విమనస్కుడై అనే మాట వ్రాయబడింది. అట్టి మనుషుడు ద్విమనస్కుడు. మనిషి ఒక్కడే కాని మనస్సులు రెండు. మనిషి ఒక్కడే కాని మనస్సులు రెండు. ఈ సౌకర్యం ఒక్క మనిషికి తప్ప ఇంకెవరికి లేదండి. ఒక్క మనిషి రెండు మనస్సులు. ఏ జంతువుకైనా ఒక అరిపే ఉంటుంది, ఒక మనసే ఉంటుంది. అంటే ఒక స్వభావమే ఉంటుంది. అది ఎప్పుడు తన బుద్ధిని మార్చుకోదు, తన స్వభావాన్ని మార్చుకోదు. అంటే ఇట్లా అందాం, వాటికి మనస్సు లేదు కానీ తన మనస్సును మార్చుకోదు, తన కేకను మార్చుకోదు, తన అరుపును మార్చుకోదు. రెండు మనస్సులు అనే ఈ సౌకర్యం, ఈ సౌలభ్యం ఒక్క మనిషికి మాత్రమే. ఇప్పుడు అవునంటాడు, తర్వాత కాదంటాడు. ఇప్పుడు చూద్దామంటాడు, ఆ తర్వాత చూడలేమంటాడు. ఇది మనిషికి ఉన్నటువంటి లక్షణం. ద్విమనస్కుడు, టూ సోల్ అని అన్నారు. ద్విమనస్కుడు నట్టివాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అబ్బా, ద్విమనస్కుడు అస్థిరుడు. రెండు మనస్సులు కలిగిన వాడు ఎక్కడ బాగుపడడు, ఎప్పుడూ బాగుపడడు, ఎవరిని బాగుపరచడు, తాను నాశనమవుతాడు. రెండు రకాలైనటువంటి జీవితం కలిగిన వాడు ఎప్పుడే కానీ బాగుపడినట్లుగా చరిత్రలో మనకు కనిపించనే కనిపించదు. నీ నామమునకు భయపడినట్లు నాకు ఏక మనస్సు దయచేయము. ఇది దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి ఒక మాట. ఆ సంగతిని నేను మీ కొరకు జ్ఞాపకానికి తీసుకుని వస్తాను. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 11వ వచనంలోని 2వ మాటను చూడగా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి. ఏకదృష్టి, ఇది అవసరమైనటువంటి విషయం. అప్పుడే భక్తి జీవితము మనకు బాగా వంటబడుతుంది. ఏకదృష్టి కలిగినప్పుడు, అట్లు కాకపోతే నష్టం పొందుతాం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 15వ వచనం, నా కనుదృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఇది అవసరం భక్తి జీవితంలో. ఏకదృష్టి లేక ఏక మనస్సు, ఏక భావం, ఏక బుద్ధి, ఇటువాడు స్థిరంగా ఉండగలుగుతాడని, ఇటువాడు క్షేమం పొందుతాడని దేవుని వాక్యం చెబుతుంది. సందేహించువాడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. అందుకే కొందరు దేనినో ఆశించి విశ్వాస జీవితంలో ప్రవేశిస్తారు, ఆ తర్వాత వారు విఫలులైపోతారు. ఎందుకంటే ద్విమనస్తత్వం, ఏదో దొరుకుతుందని వస్తారు. ద్విమనస్కులకు ఏదీ దొరకదని దేవుని వాక్యం చెబుతుంది. కనుక తన సమస్త మార్గంలో అస్థిరుడు, ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని అట్టివాడు తలంచుకున రాదని దేవుని గ్రంథం బహుస్పష్టంగా సెలవిస్తుంది. ద్విమనస్కులారా అని అంటూ దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, మీ హృదయమును శుద్ధిపరచుకునడి, మీ చేతులను శుభ్రపరచుకునడి అని దేవుని గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనంలో ఈ మాట మనకు సెలవిస్తుంది, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరచుకోండి. హృదయాన్ని శుద్ధిపరచుకుంటే ద్విమనస్తత్వం నుంచి ఏక మనస్తత్వానికి వస్తాం. ఏక మనస్తత్వం అనేటువంటిది జీవితంలో ఏదైనా సాధించడానికి సహాయం చేస్తూ ఉంది.
ఏక మనసు కలిగి దేవుని మీద అడుగుతూ ఉంటే తప్పనిసరిగా వాటిని పొందగలుగుతాం. ఒక పని మీద ఏక మనసు కలిగితే దాన్ని సాధించగలుగుతాం. చదువు మీద ఏక మనసు కలిగిన వాడు దాన్ని సాధించగలుగుతాడు. భక్తి మీద ఏక మనసు కలిగిన వాడు భక్తిని సాధించగలుగుతాడు. ఏదాని విషయమైనను సరే ఏక మనసు కలిగిన వాడు అందులో రాణించగలుగుతాడు. ఒక విషయంలో ఏక మనస్సు కలిగి ఉంది, మరొక విషయంలో మరో మనస్సు కలిగి ఉంటే, రెండవ మనస్సులు కలిగి ఉంటే అట్టి వారు ఎందులో కూడా రాణించరు. అనేకుల జీవితాల్లో వృద్ధి లేకపోవడానికి కారణం ఏమిటంటే ద్విమనస్తత్వం. ఎక్కడ స్థిరంగా ఉండడు, ఏ పనిని స్థిరంగా పట్టుకోడు, ఏ పని మీద స్థిరంగా మనసు లగ్నం చేయడు. అట్టివాడు అస్థిరుడు, అతని వలన ఎవరికి ఉపయోగం ఉండదు. భక్తి జీవితం అంతకంటే శ్రేష్టమైంది సుమా. భక్తి జీవితంలో స్థిరత్వం అవసరం. కొంతకాలం ఏదో ఉచ్చస్థితిని పొందినట్లుగా ప్రవర్తించడం, ఆ తర్వాత హీనస్థితిలోనికి వెళ్ళిపోవటం, కొన్నిసార్లు ఆత్మీయంగా ఎంతో ఉన్నతంగా ఉన్నట్లు కనిపించడం, ఆ తర్వాత దిగువకు వెళ్ళిపోవటం, ఇది అస్థిరమైన బుద్ధి అని గుర్తుంచుకుందాం. అట్టి వారికి ప్రభు వలన ఏమీ దొరకదు. సుపరీక్ష చేసుకుందాం. ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ఆయన జీవితాన్ని అప్పగించండి. విశ్వాసం ఉంచి ఉండి ఉంటే ఆయన మీద స్థిర మనస్సు నిలపండి. అలాగూ చేయుటకు ప్రభువు మనకు సహాయము అనుగ్రహించునుగాక. ఆమె ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాము. మా భక్తి జీవితంలో ఎప్పుడు అస్థిరలం కాక, మా మనస్సులు చంచలమై మేము కాక వికలం కాక, మేము భక్తి జీవితం ముందు స్థిర మనస్సు కలిగిన వారమే జీవించడానికి సహాయం చేయండి. అట్టి కృపను మీరు మాకు దయచేసి మహిమను పొందుమని దయగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకోవచ్చు. ఈ మాటలు వింటున్న వారందరినీ దర్శించి వారు ఏ అక్కరలో ఉన్నారో తీర్చమని, మరి విశేషించి స్థిర బుద్ధి వారికి అనుగ్రహించమని అడుగుచు. మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకొంచు దీవించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.